అధ్యక్ష కుమార్ ఇంక కూర్చోండి, చాలు ఇంకా చాలు కూర్చోండి. ఈ సాగునీటి సామర్థ్యానికి సంబంధించి ఈ లెక్కలన్నీ కూడా జిల్లాల్లో ఉన్నవి పాతకాలపు నాటి దశాబ్దాల క్రితం నాటి లెక్కలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరుతో, ఇళ్ల స్థలాల పేరుతో, రకరకాల అవసరాల పేరుతో సాగునీటి భూమి అనేటువంటిది చాలా వందల వేల ఎకరాలు తగ్గిపోయింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే చేసి అసలు ఏ గోదావరి ఏ నది ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం యొక్క వ్యవసాయం జరుగుతుందో అది లెక్కలు ప్రస్తుత లెక్కలు తీయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి గారు, ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 2019-2024 సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్కి మరి కేటాయించినటువంటి బడ్జెట్, అదేవిధంగా ఏదైతే ఖర్చుల వివరాలు ఏవైతే ఉన్నాయో మరి గౌరవ సభ్యులు కూడా అనుబంధ పరిస్థితులుగా రామ్ గోపాల్ రెడ్డి గారు, రామారావు గారు, బీటీ నాయుడు గారు, చిరంజీవి గారు, లక్ష్మణరావు గారు ఇట్లా ఏదైతే మరి వీటితో చూసినట్లయితే ఏదైతే 2019-2024 ఆ రోజు చూసినట్లయితే మరి 45,721.97 కోట్లు మరి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇరిగేషన్ మీద. ప్లీజ్ ఫోన్లు ఆఫ్ చేయండి. మేజర్ ఇరిగేషన్ మీద సైలెంట్. అదేవిధంగా ఏదైతే మీడియం ఇరిగేషన్ చూసినట్లయితే 1,276.39, మైనర్ ఇరిగేషన్ అయితే 2,396.51, అంటే టోటల్గా చూసినట్లయితే 2019-2024 44,394.87 కోట్లు అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ మీద పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష. అయితే ఇందులో ఇప్పుడు గౌరవ ఎవరైతే సభ్యులు చెప్పడం జరిగింది బడ్జెట్లో అయితే కేటాయింపులు చేస్తూ ఉన్నారు, కానీ నిధులు ఖర్చు పెట్టడంలో మళ్ళీ అలసత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇచ్చారో అది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే 2019-2024 బడ్జెట్ కేటాయింపులు అయితే 49,394 కోట్లు మరి కేటాయించడం అయితే జరిగింది, కానీ మరి అందులో చూసినట్లయితే ఖర్చు పెట్టింది కేవలం 19,220 కోట్లు మాత్రమే. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఇక్కడ మనం కూడా గమనించవలసింది ఏంటంటే ఇరిగేషన్ అనేది అత్యంత కీలకమైనటువంటి శాఖ. ఎందుకంటే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతులను రక్షించుకోవాలి, అందుచేత ఖచ్చితంగా వాటి నీటిపారుదల శాఖని మనం మరింత విస్తృతంగా సేవలు అందించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈ యొక్క లాస్ట్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ యొక్క సాగునీటి వ్యవస్థను మొత్తం మరి విధ్వంసం. ఎందుకంటే అంటే మేమేదో పొలిటికల్గా కక్షపూరితంగా మేము మాట్లాడట్లా, వాస్తవంగా రికార్డులు చూస్తూ ఉంటే క్లారిటీ కనిపిస్తూ ఉంది. ఏదైతే గత 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాలకి బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్ 7,08,623 కోట్లు ఉంటే అందులో మేము ఇరిగేషన్కి 5 సంవత్సరాల్లో పెట్టింది 51,802 కోట్ల రూపాయలు. అంటే టోటల్ బడ్జెట్లో మేము 7.3% ఇరిగేషన్కి ఆ రోజు మేము పెట్టినటువంటి పరిస్థితి. ఆ 51,802 కోట్లు బడ్జెట్లో ఇరిగేషన్ కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 44,448 కోట్లు అధ్యక్ష. అంటే పెట్టినటువంటి ఇరిగేషన్ బడ్జెట్లో 86% ఆ రోజు నిధులు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చూసినట్లయితే 5 సంవత్సరాల వాళ్ళ బడ్జెట్ 12,18,077 కోట్లు అధ్యక్ష. కానీ వీళ్ళు కేటాయించింది కేవలం 46,374 కోట్లు అధ్యక్ష. ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు, రైతాంగం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. రోజు అసత్యాలు, అబద్ధాలు, ప్రచారం తప్ప వాస్తవాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నటువంటివి. 5 సంవత్సరాల్లో నీ దగ్గర 12,18,000 కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు కేటాయించింది 46,000. ఆ రోజు మా దగ్గర 7,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే మేము కేటాయించింది 51,000. అంటే మాకు టోటల్ బడ్జెట్ తక్కువ ఉన్నా నిధులు ఎక్కువ పెట్టిన ఇరిగేషన్. నీకు బడ్జెట్ పెరిగినా కూడా మాకంటే తక్కువ బడ్జెట్ ఇరిగేషన్కి పెట్టినటువంటి దుస్థితి. పోనీ ఆ 46,374 కోట్లైనా ఎంత ఖర్చు పెట్టావా అంటే నువ్వు ఖర్చు పెట్టింది మళ్ళీ 19,220. అంటే అక్కడ కూడా 41% ఖర్చు పెట్టారు. మేము పెట్టిన దాంట్లో 86% మేము ఖర్చు పెడితే ఈయన కేటాయింపులే తక్కువ కేటాయింపుల్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా
41%. అంటే ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్న పోలవరం విధ్వంసానికి గురైంది గత జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఒక పోలవరమే కాదు దీక్ష, ఈరోజు ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అంతా కూడా విధ్వంసం. ఎందుకంటే నేను కూడా మరి ఈ పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టుని బ్యారేజీల్ని వీటిని కూడా రివ్యూ చేస్తూ ఉంటే అన్నీ కూడా విస్తుపోయేటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మరి మొన్ననే మనం చూసాం అధ్యక్ష పులిచింతల, మరి ఆ పులిచింతలు కూడా మరి ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 35 టీమ్స్ నిలువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే బ్యారేజ్ స్టోరేజ్ ఉంచుకుంటారు, ఎందుకంటే ఏదైతే క్రింద ఏదైతే కృష్ణా డెల్టాకి స్థిరీకరణకు ఉపయోగపడడం కోసం డ్రింకింగ్ వాటర్ పర్పస్, అదేవిధంగా వర్షాలు లేట్ అయినా కూడా ఆ ఖరీఫ్ని ఆకుమళ్ళి ఎర్లీగా తీసుకురావడానికి. దురదృష్టం మనం చూస్తే హాఫ్ టీఎంసీ కూడా పులిచింతల్లో లేనిటువంటి పరిస్థితి అధ్యక్ష. గుండ్లగమ్మ గేట్లు అయితే కొట్టుకుపోయి 2-3 సంవత్సరాలు అయినా ఈ రోజుకి కూడా అవి రిపేర్ చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే అన్నమయ్య ఉంది, ఏదైతే ఫించా డ్యామ్ పోయి అన్నమయ్య ఏదైతే ఆ రోజు కొట్టుకుపోతే ఈ రోజు కూడా అన్నమయ్య ఊసే ఈ 3 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి అధ్యక్ష. నిన్న కాక మనం చూస్తాం ఏదైతే పెదవాగు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అండర్లో ఉన్నప్పటికీ కూడా దాని ఆయకట్టు చూస్తే 80% మనకే ఉంది ఆయకట్టు. దగ్గర 14,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఉంది, వాళ్ళకి 2,500 వరకు ఉంది, మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంది. కానీ 2021లోనే గోదావరి బోర్డు చాలా క్లియర్గా ఏదైతే ఈ యొక్క పెదవాగు ఏదైతే ఉందో దాని స్పిల్వేని ఆధునీకరణ చేయాలి, 80 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తే అప్పటి ప్రభుత్వం 3-4 సంవత్సరాలైనా కూడా మొద్దు నిద్రపోయి పెడచెవిన పెడితే మరి వేళ పెదవాగు కొట్టుకుపోయి మరి వేళ ఎంత నష్టం జరిగిందో మనం కూడా మనం చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆక్సిజన్ లాంటి ఇరిగేషన్ శాఖను కూడా లాస్ట్ 5 ఇయర్స్ నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఏర్పడింది అధ్యక్ష. అంచేత ఏదైతే దానివల్ల ఇప్పుడు ఏదైతే ఆయకట్టు కూడా చూస్తూ ఉంటే 2019-2020లో ఆ రోజు మరి దగ్గర 1,28,50,000 ఆయకట్టు 19-20లో ఉంటే మన లాస్ట్ ఇయర్ చూసాం అధ్యక్ష 2023-2024 ఇది 92,23,23,000 వెళ్ళింది అధ్యక్ష. అంటే ఆయకట్టు మరి ఎంత తగ్గిపోయిందో దాన్ని బట్టి ఒక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ కూడా వర్షాలు బాగా పడ్డాయి, రిజర్వాయర్లు అన్ని నీటితో నిండి ఉన్నాయి, ప్రాజెక్టులు కలకల్లాడుతూ ఉన్నాయని చెప్పారు. కానీ ఆయకట్టు చూసినట్లయితే తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే మేజరు మైనరు మీడియం ఇరిగేషన్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత దుస్థితి అంటే మీరు కూడా తెలుస్తారు, మీరు కూడా మా గోదావరి జిల్లా, మన గోదావరి జిల్లాలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే. ఎందుకంటే ఏదైతే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఈ యొక్క సుజల స్రవంతిని అభివృద్ధి చేయాలి, పోలవరం జలాలు ఇవ్వడం అట అటుంచి మరి గోదావరి జిల్లాలలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి రైతులు వచ్చారని అంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఈ సాగునీటి వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేశారు దానికి నిదర్శనమే మరి లాస్ట్ ఇయర్ ఇంత వర్షాలు పడినప్పటికీ కూడా ఆయకట్టు 92,23,000 మరి పడిపోయిందంటే ఇవన్నీ కూడా రికార్డ్ చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. అంచేత ఏదైతే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడే ఎవరైతే సభ్యులు కూడా చెప్పడం జరిగింది కొన్ని వాళ్ళ గుంటూరు ఛానల్ కానీ అదేవిధంగా వర్క్పూడి సలహా ఏదైతే ఇట్లా ఏదైతే ఇండివిజువల్గా మరి తుంగభద్ర ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా ఏదైతే శాఖాపరంగా అన్ని కూడా రిపోర్ట్స్ తెచ్చుకొని అవి కూడా ఇమీడియట్లీ అవకాశం ఉన్నంత వరకు, ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మరి బడ్జెట్ కూడా చూస్తే దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని వస్తున్నట్టు పరిస్థితి అధ్యక్ష. పర్టికులర్గా నా ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్లు పాత పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత కొత్తగా మేము మళ్ళీ వర్క్స్ చేయాలంటే ముందు పాత వర్క్స్ని క్లియర్ చేయాలంటే అవి ఎప్పుడు క్లియర్ చేయాలి, మళ్ళీ ఎక్కువ వర్క్స్ని ఎట్లా టేకప్ చేయాలి, ఇట్లాగా ఉన్నటువంటి పరిస్థితి. కొంతలో కొంత మాకు అదృష్టం అటు ఏదైతే కేంద్ర సహకారం, రెండు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన అధ్యక్ష ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వీటిని అన్నింటినీ కూడా అధిగమించి మళ్ళీ వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాభసాటిగా మార్చేటువంటి విధంగా ఇరిగేషన్ శాఖగా కీలకంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.